తెలంగాణ అసెంబ్లీలో శ్రీలత గారు, యా ఎమ్మెల్యేల పాత్ర ఏ విధంగా ఉంది, ప్రశ్నించడంలో వెనకబడ్డారు అనే మాటలు వినిపిస్తున్నాయి, దానికి మీరేమంటారు? ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగినాయి, ఇంకొక రోజు కూడా జరుగుతాయని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవి బడ్జెట్ సమావేశాలుగా ప్రకటించింది, పద్దులపై చర్చ కూడా జరిపేయమన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒక బడ్జెట్లో మరి ప్రతిపాదిస్తున్నటువంటి ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తన ప్రసంగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల యొక్క పేర్లు చదవాలి, ఆయన వివిధ శాఖల కింద కేటాయించినటువంటి నిధుల్ని ప్రస్తావించారు, మరి ప్రణాళికల్ని ప్రస్తావించారు, లక్ష్యాలని ప్రస్తావించారు. ఆ రకంగా తన యొక్క ప్రసంగం కొనసాగింది. దాంతోపాటుగా ఒక చిన్న విషయం చెప్తాను, సుమారు 291,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీంట్లో 46,000 కోట్ల బడ్జెట్టు లోటు బడ్జెట్ అని చెప్పని చూపించారు. ఇక గత ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రతిపాదనలో అసలు చూసినట్టయితే 160,000 కోట్లు మాత్రమే ఉంది, అంటే ఖర్చు పెట్టడం. ఆ ప్రకారంగా చూసినట్టయితే మరి 46,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోటు, అసలు 160,000 అవ్వటం అన్నప్పుడు ఈ రెండు కనుక కలుపుకొని చూస్తే 200,000 ఉంటే ఒక 91,000 కోట్లని పెంచి చూపించుకున్నారన్నమాట. ఈరోజు ఈ మధ్యకాలంలో మంత్రులకు అలవాటైపోయింది, బడ్జెట్ పెడుతున్నాం కదా అని చెప్పని అంచనాలకు మించి వాళ్ళు బడ్జెట్ ప్రతిపాదనలు చేయటం, ఆ తర్వాత ఆశించిన మేరకు రాబడిలో పురోగతి ఉండకపోవటం, ఆదాయ వనరులు పెరగకపోవటం, తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం వచ్చేసరికి అసలు ఖర్చు ఎంత అని చూస్తే ఓవరాల్గా పరిస్థితి దిగజారటం, ఇది మనం గమనించాం. ఈసారి కూడా వీళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తే సుమారు ఒక 40,000 కోట్ల రూపాయలు అప్పు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పి అన్నారు బడ్జెట్లో, గత ప్రభుత్వాలు చేసినవి. ఇక జీతభత్యాలు, రెగ్యులర్గా ఉండేటువంటి ఒక పెన్షన్లు, రెగ్యులర్గా ఉండేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖర్చులు పోంగా ఇక అభివృద్ధి కొరకు మిగిలింది ఎంత అని ఆలోచిస్తే చాలా బహుస్వల్పం. కాబట్టి అసలు రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెటే దివాలా తీసింది, అంచనాలు తప్పినాయి, మరి దిశ అంతకంటే కొరవడింది, ఆర్థిక మాంధవ్యంతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా అంకెలు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి కనుక ఆలోచన చేసినట్టయితే ఇది ఏ రకంగా చూసినా కూడా వాస్తవాలకి దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్టు ఎంతమాత్రం కూడా కాదని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాలని మా శాసనసభ్యులు పద్దుల చర్చ సమయం సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు, కడిగి పారేశారు. అయితే నిర్మాణాత్మకమైనటువంటి చర్చ శాసనసభలో జరుగుతుందా అంటే కాంగ్రెసు, బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవటం, దుర్భాషలు ఆడుకోవటం, సవాళ్ళు విసురుకోవటం, అక్కడి నుంచి చర్చని తప్పుదో పట్టించటం, కాలం వెలుబుచ్చటం, ఆ తర్వాత నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా వ్యవహరించడం అనేదే మనకి శాసనసభలో జరుగుతున్నటువంటి ఒక సమావేశాల యొక్క ఫలితాల సందేశం అర్థమవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఒక కనబడుతున్నటువంటి ఒక దృశ్యం. ఇక పోతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో కేవలం 2 రాష్ట్రాలే పేర్లు ప్రస్తావించారు, మిగతా రాష్ట్రాలు సంగతేంది అని చెప్పని వాళ్ళ పట్ల వివక్ష చూపించారని చెప్పని అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క కాలం కాకుండా
అంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల కాలంలో చిదంబరం గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క ప్రసంగ సమయంలో కూడా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి చిదంబరం గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించాల, కేవలం కొన్ని రాష్ట్రాల పేర్లు మాత్రమే ప్రస్తావించారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చక్కగా సమాధానం చెప్తూ మరి ఈ అంశాలన్నిటినీ కూడా లేవనెత్తుతూ తెలియజేస్తూ పేరు ప్రస్తావించినంత మాత్రాన కేంద్రం సహకరించినట్ట, కేంద్రం నిధులు విడుదల చేయనట్ట అన్నటువంటి ఒక విషయాల్ని చాలా స్పష్టంగా దేశ ప్రజల ముందల ఉంచేసరికి కాంగ్రెస్ యొక్క విమర్శలు, ఎస్పీ యొక్క సమాధాన ప్రశ్నలు, ఇతర పార్టీల యొక్క విషయాలు అన్నీ విన్న తర్వాత ప్రజలకు అర్థమైంది, విమర్శించాలి కాబట్టి ప్రశ్నించాలి కాబట్టి వాళ్ళ కుంభకోణాలు తప్పిదాల్ని మర్చిపోయేటట్టుగా చూడాలి కాబట్టి మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా మాత్రమే ఉందని చెప్పని ప్రజలకు అర్థమైంది.